హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. హాయ్ అండి. ఏంటో ఇక్కడ చూస్తున్నారా, క్యాబేజీ ములక్కాయ కర్రీ. చూడండి, చక్కగా రైస్లోకి చపాతీలోకి కలిసేటట్లుగా ఉంది కర్రీ కూడా. ఇందులో కొంచెం నేను వెన్న యాడ్ చేశాను, దీనివలన మనకి టేస్ట్ కూడా పెరుగుతుందండి. చాలా చక్కగా ఎంత రుచిగా ఉంటుందంటే క్యాబేజీ ఇష్టపడిన పిల్లలు కూడా ఈ టేస్ట్కి ఫిదా అయిపోతారనమాట, అంత బాగుంటుంది. మీరు బయట తీసుకొచ్చే వెన్నైనా బటర్నైనా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి. ములక్కాయలు దొరికే సీజన్లో ఇలా కొంచెం వెజిటబుల్స్తో కలిపి వండితే చాలా చాలా బాగుంటుంది. మీరు ఇలాగే ఆనియన్స్తో అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం పాలు పోసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆనియన్స్ అయితే ఒక్క టమాటో అయితే సరిపోతుంది మీకు. ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా చేసి చాలా సింపుల్గానే ఉన్నాయండి. ఇవన్నీ నేను మీకు ఇక్కడ వీడియోలో చెప్తూ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్దాము. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నానండి. మీరు క్యాబేజీ క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పావు కేజీ క్యాబేజీకి తీసుకుంటున్నానండి, వచ్చేసి 4 tablespoons వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ముందుగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక స్పూన్ వరకు తాలింపు గింజలు, అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి వెల్లుల్లిపాయలని నల్లకొట్టి వేస్తున్నానండి. ఇక్కడ 10 వెల్లుల్లిపాయల వరకు తీసుకున్నాను. అలానే కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇక్కడ నేను 2 తీసుకున్నానండి. ఆనియన్స్ వచ్చేసి పెద్దది ఒక్కటే తీసుకున్నాను. వీటన్నిటినీ కూడా కొంచెం బాగా వేగనివ్వాలి. ముందు మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటి ఉల్లిపాయలని వేయించుకోండి. ఇందులోకి అల్లం అయితే యాడ్ చేయలేదండి నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు. అల్లం వెల్లుల్లి వేసేటప్పుడు వెల్లుల్లిపాయలని స్కిప్ చేయండి. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం హాఫ్ వరకు కుక్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ములక్కాయలను వేస్తున్నాను. ఈ ములక్కాయ ముక్కలను కూడా వేయించుకోవాలి ముందుగా. ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కూరలో అన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి కనీసం 5 నిమిషాల పాటు ఈ ములక్కాయల్ని ఉడికించుకోండి. అప్పుడు మనకి కూరకి మంచి రుచి ఉంటుంది. లో ఫ్లేమ్లో టర్న్ చేసి మూత పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ మూత తీసి చూస్తున్నానండి. ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగిపోయింది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను పావు కేజీ క్యాబేజీ తీసుకున్నానండి. అంటే ఉడికించి వేసుకోవట్లేదు, డైరెక్ట్గా పచ్చిదే వేస్తున్నాను. కొంచెం సేపు వేగనివ్వాలి, లేదంటే కొంచెం పచ్చి వాసన లాగా అనిపిస్తుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాలు వేయించుకోండి. అప్పుడు క్యాబేజీకి ఉన్న వాసన కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్, అలాగే కారం కూడా కొంచెం ఇప్పుడు యాడ్ చేసేసేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసాను కదా, అయినా కూడా కారం కొంచెం చూసి వేసుకోండి. ఒక స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేశానండి నేను. ఇక్కడ ఇలాగే మూత పెట్టి మగ్గనిస్తున్నాను దీన్ని. ఇక్కడ ఇక్కడ నేను పావు కేజీ క్యాబేజీకి 3 టమాటాలు పెద్దవి తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి, మనకి గ్రేవీగా కావాలి కదా. కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఈ టమాటాలో ఉన్న వాటర్ సరిపోదేమో. కొంచెం మగ్గిన తర్వాత నేను వాటర్ యాడ్ చేస్తాను. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంటే టమాటా మొత్తం కూడా మెత్తగా మగ్గిపోతుంది. ఇక్కడ మూత తీస్తున్నానండి. 5 నిమిషాలు అయిపోయింది నాకు. టమాటా ముక్క మీద ఇట్లా జస్ట్ ప్రెస్ చేస్తే చాలు, మీకు మెత్తగా వచ్చిందంటే ముక్క ఉడికిపోయినట్టే. ఇక్కడ మనం గ్రేవీ స్ట్రక్చర్ గ్రేవీగా కావాలనుకున్నాం కదా, ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి, హాఫ్ కప్ కానీ మీ క్వాంటిటీని బట్టి. తక్కువగా వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీగా చక్కగా ఉంటుంది కూర. చివరిగా 1 స్పూన్ నేను ఇక్కడ వెన్న యాడ్ చేస్తున్నానండి. కూర రుచి పెరగాలంటే బటర్ కానీ మీరు ఇంట్లో తయారు చేసుకున్న వెన్నను కానీ యాడ్ చేసుకోండి. అది కొంచెం కరగనివ్వాలి. ఈ హీట్కి తొందరగా కరిగిపోతుందండి. ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కూరకు రుచి పెరుగుతుంది బాగా. మీరు బటర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు, బయట నుంచి తీసుకొచ్చే బటర్నైనా యాడ్ చేయొచ్చు. చపాతీ, పుల్కా, రైస్ అన్నిట్లోకి ఈ కర్రీ సూపర్గా ఉంటుందండి. నేను ఏమైనా మసాలా దినుసులు ఏమీ యాడ్ చేయలేదు చూసారు కదా, ఇందులోకి ఓన్లీ వెల్లుల్లిపాయ, అది కూడా ఆరోగ్యానికి మంచిదని వేశాను. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా తగ్గిపోయింది, క్రీమీ స్ట్రక్చర్గా వచ్చేస్తుంది. ఫైనల్గా ఇక్కడ నేను కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ములక్కాయ క్యాబేజీ కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా మీ ఒపీనియన్ని మా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీరు ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.